చేయించాలని చెప్పి కోరుతాం. థ్యాంక్ యూ లింగం యాదవ్ గారు. ఈ ఇది మంచి పరిణామమే, కానీ ఇక్కడ మీరు లక్ష లోపు ఉన్న వాళ్ళందరికీ నిన్న క్లియర్ చేశామని ఏదైతే ప్రకటిస్తున్నారో అది కరెక్ట్ కాదు. 1/3 మందికే యాక్చువల్గా రీచ్ అయ్యింది, ఇంకా చాలామందికి చాలా చోట్ల రీచ్ కావాల్సి ఉంది. అది కంప్లీట్ కాకుండానే లక్ష లోపు రుణాలు క్లియర్ చేశామని చెప్పడం కరెక్టేనా? యాక్చువల్గా పెద్దలు ఇప్పుడు వారు మాట్లాడుతూ పేరు సాగర్ గారు, సాగర్ గారు మనం ఒకటి గుర్తుంచుకోవాలండి, గతంలో 100,000 రూపాయల వరకే రుణం, ఎకరాకు 20,000 రుణం తీసుకుంటే 100,000 రూపాయల వరకు ఉండేది. ఇవాళ రుణ పరిమితి అంటే స్కిల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది పెరిగింది, దాని ద్వారా ఇవాళ ఎకరానికి 40,000 వరకు కూడా రుణం ఇస్తున్నారు. దాని ద్వారా మెజార్టీ రైతులు ఇవాళ 100,000 పైగా ఉన్నారు. అందుకే నిన్న జరిగింది 100,000 రూపాయల వరకే. సో అందువల్ల మీకు ఆ డిఫరెన్స్ కనబడుతుంది. ఇవాళ రైతులు డెఫినెట్ కూడా ఇంకా రేపు 100,000, ఎందుకంటే ఇవాళ నిన్నటి వరకు చేసింది ఎగ్జాక్ట్లీ 100,000 పైకి ఉన్న వాళ్ళకి నిన్న జరగలే, 100,000 లోపు ఉన్న వాళ్ళే జరిగింది. 30 లక్షల మంది ఉన్నారనేది సాగర్ గారు లేదు అంటే గ్రౌండ్ రిపోర్ట్ అది. నేను అదే చెప్తున్నా, ఇప్పుడు కొత్తగా నియమ నిబంధనలు మేము పెట్టింది కాదండి, ఇవాళ గతంలో ఉన్న నియమ నిబంధనలే. ఇవాళ రేషన్ కార్డు గురించి కూడా సాగర్ గారు మాట్లాడుతారు, రేషన్ కార్డు కూడా ఈ ప్రభుత్వం ఒక కుటుంబాన్ని నిర్ధారించడానికే ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఒక్క నిమిషం, మీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు దీని మీద క్లారిటీ ఇచ్చారు, రేషన్ కార్డు కేవలం కుటుంబాన్ని కోసమే అని చెప్పి, కానీ అది జీవోలోకి రాలేదు. ఆ జీవోలోకి రాకపోవడం వల్ల మిగతా చాలా మందికి నేను ఆగిపోయింది అనేది క్వశ్చన్. లేదు అట్లాంటిది ఏదండి, ముఖ్యమంత్రి గారు ప్రతి రైతుకు ఇది పంట, ఇదేందండి రుణమాఫీ, ప్రతి రైతుకు భూమి ఉన్న రైతుకు పాస్బుక్ ఉంటుంది, పాస్బుక్కే ప్రామాణికం అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకా దాని మీద కూడా ఏందండి ఇంకోటి, అందుకే ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా జీవోలో కూడా ఒక గ్రివెన్సెస్, రిడ్రెసల్ గ్రివెన్సెస్ పెట్టింది. ఎవరికైనా నిజమైన అర్హులైన రైతులకు ఈ రుణమాఫీ జరగలేదంటే వాళ్ళకు ఇవాళ జిల్లా కలెక్టర్ కంప్లైంట్ చేసుకోవచ్చు, అదేవిధంగా మండల వ్యవసాయ అధికారికి, ఆర్డీఓకి కలిసి సమస్యని 30 రోజుల్లో పరిష్కరించవచ్చు అని జీవోల చాలా స్పష్టంగా చెప్పింది. మీకేదైనా మీ దగ్గర ఏదైనా ఇప్పుడు సాగర్ గారు ఉన్న పెద్దలు వాళ్ళకు ఒకవేళ నిజంగా అట్లాంటిది ఏదైనా జరిగితే డెఫినెట్ కూడా జిల్లా కలెక్టర్ ఆర్డీఓకు ఎంఆర్ఓ కంప్లైంట్ చేయండి, 30 రోజులలో దాన్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. ఇది ప్రజాప్రభుత్వం అండి, ఇది రైతు ప్రభుత్వం. ఇవాళ ఇక్కడ ఏదైనా కూడా చర్చల ద్వారా చర్చించుకోవడానికి, సమస్యనుంటే పరిష్కరించుకోవడానికి ఇక్కడ ఉన్నది ప్రజాప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గతంలో లెక్క గడిలో కూర్చొని నియంత లెక్క ఏది జరిగితే అదే శాసనం అని ఇక్కడ జరగదు. ఎవరైనా కలుసుకోవచ్చు, ముఖ్యమంత్రి చెప్పొచ్చు, మీరు మీరు జరగవచ్చు. ఇవాళ మీరు 15 గడిల నుండి ఏం చేసిరో అందరికీ తెలుసు. గడిలో కూసున్నా రైతన్నలకు నీళ్లు ఇచ్చిర్రు, గడిలో కూసున్నా కూడా సకాలంలో కరెంట్ ఇచ్చిర్రు. ఇక ఎందుకండి మరి చదువుకుంది, ఎందుకండి ఇక రాజ్యాంగం, ఎందుకు మరి గడిలో కూర్చొని నియంతల రాజులనే తెచ్చుకుందాం, ఎందుకండి మనం చదువుకుంది, ఎందుకండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ఇచ్చింది ఇందుకోసమేనండి, గడిలో కూర్చొని గడిలలో పడుకొని ప్రభుత్వాన్ని నడుపుతుంది కా? ఎందుకండి మనం ఒక ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్యంలో పాలన ఎక్కడి నుంచి జరగాలండి? ప్రజాస్వామ్యంలో ఇప్పుడు రైతు రైతు బంధు గురించి వాళ్ళు అన్నారు కదా, ఒక చిన్న విషయం చెప్తా. రైతు బంధు 10 ఏళ్లలో ఎంత దుర్వినియోగికి, అవినీతికి, అక్రమాలు జరిగినాయో చిన్న ఉదాహరణ చెప్తండి. చెట్లు పుట్టలు గుట్టలు రాళ్ళు రప్పలతో పాటు నేషనల్ హైవే మీకు ఇక్కడే ఉంటుంది, రాజీవ్ రహదారి అని ఉంటుంది బహుశా అందరికి తెలుసు, హైదరాబాద్ నుంచి కరీంనగర్కు రాజీవ్ రహదారి కూడా ఆ రోజు వీళ్ళు ఏదైతే గొప్పగా చెప్తున్నారో రైతు బంధుకి వచ్చింది. అదేవిధంగా మల్లారెడ్డి లాంటి మల్లారెడ్డి లాంటి వ్యక్తికి రైతు బంధు అవసరమా? పవన్ గౌడ్ పవన్ గౌడ్ గారు ఒకసారి రెస్పాండ్. పవన్ గౌడ్ గారు ఇక్కడ ఇక్కడ ప్రధానమైన క్వశ్చన్ ఏంటంటే, అక్రమాలు అరికడుతుంటే కూడా ఎందుకండి ఒక స్ట్రీమ్ లైన్ చేస్తున్నాము, ఒక నిజమైన రైతులకు ఇక్కడ ఎక్కడ అన్యాయం జరగ జీవ చూపిస్తాను నేను, అందుకే చెప్తున్నా. ఇది కూడా మీరు చూడండి, 30 రోజులలో వెరిఫికేషన్ చేయించుకోవాలి అర్హులైన రైతులకు దరగకపోతే కౌలుకు తీసుకొని వాళ్ళ భూమి కాకుండా కూడా కష్టపడి శ్రమ కౌలు రైతులకు 15,000 అవేమైనా మరి వాటి గురించి ఏంది చెప్పనండి, సమాధానం చెప్పు. ఒక నిమిషం ఒక నిమిషం పవన్ గౌడ్ గారు మీరు స్పష్టంగా చెప్పండి. ఇందాక సాగర్ గారు కూడా చెప్పినట్లు గత 10 సంవత్సరాల్లో ఓన్లీ రుణమాఫీ గురించి మనం మాట్లాడుకుందాం, మిగతా వ్యవసాయానికి సంబంధించిన అనేక పథకాలు తీరుతెన్నుల గురించి వేరే చర్చ, ఇప్పుడు రుణమాఫీ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నప్పుడు మీ గవర్నమెంట్ గత 10 సంవత్సరాల్లో అనేక దశలుగా చేయడం వల్ల రైతులకు అది ఉపయోగపడలేదు, మీరు చేసింది కూడా అది కంప్లీట్గా కాలేదు. ఇప్పుడు ఒక ఒక మంచి పరిణామం జరుగుతున్నప్పుడు ఎందుకు ఆహ్వానించలేకపోతున్నారు అనేది ప్రధానమైన క్వశ్చన్.
మంచి పరిణామం జరుగుతున్నది, ఆహ్వానిస్తున్నాము కూడా. డిసెంబర్ 9వ తారీఖు నేనొస్తా, ప్రతి రైతుకు 2 లక్షలు పోయి గబగబా తీసుకొచ్చుకోండ్రి, ప్రతి రైతన్న రుణం తెచ్చుకోండ్రి, ప్రతి ఒక్కలకు నేను రుణం మాఫీ చేస్తా అని చెప్పిండు ఇదే రేవంత్ రెడ్డి. ఇప్పుడు జూలైలో ఏదో 1 లక్షలోపు రుణం మాఫీ చేసినట్టు పాలాభిషేకాలు చేపించుకుంటాడు. ఆగస్టు 15లోపు ప్రతి రైతన్నకు రుణం మాఫీ చేసేది ఉంటే మేమే పాలాభిషేకాలు చేస్తాం. అదే విధంగా 6 గ్యారంటీలను 13 హామీలను కూడా ప్రజలకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు ఏవైతే పెట్టినరో గైడ్ లైన్, ఆ డేట్ దాటిపోయింది. 100 రోజులు అన్నారు, డిసెంబర్ 9వ తారీఖు అన్నారు, అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు రుణం మాఫీ మీదకి తీసుకొస్తున్నారు. 1 లక్షలోపు ఎంత మంది రైతులకు చేసిండ్రు? 100% రైతులకు చేసిండ్రా? 100% అవుతుందా? అసలు ఎవరు పాలాభిషేకాలు చేస్తున్నారు? రైతన్నలు ఎవరన్నా పాలాభిషేకాలు చేస్తున్నారా? సిద్దిపేటలో ఒక కలెక్టర్ పోయి పాలాభిషేకం చేస్తాడు, ఇంకో ఆయన ఎంపీ పోయి, ఎమ్మెల్యే పోయి ఎంపీ వాళ్ళ బిడ్డకు పాలాభిషేకం చేస్తాడు, ఇంకో ఆయన వాళ్ళకే వాళ్ళు పాలాభిషేకం చేపించుకుంటుండ్రు. లింగం యాదవ్ గారు, ఇక్కడ వాళ్ళు లేవనెత్తుతున్న ప్రశ్న ఏంటంటే 100 శాతం మందికి 1 లక్ష రూపాయలు ఉన్న 100 శాతం మందికి నిజంగా రీచ్ అయిందా అనేది క్వశ్చన్. డెఫినెట్గా అండి, ఇవాళ ఇది ప్రజాప్రభుత్వం, ఇవాళ రైతుని అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో డెఫినెట్ కూడా ఇవాళ రైతుల కోసమే కదండి. ఇవాళ దేశ చరిత్రలో కని విని ఎరగని రీతిలో ఎవరు చేయనటువంటి సాహసోచితమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాం. ఇవాళ ఆనాడు హరీష్ రావు ఏమన్నాడండి, చెయ్యలేరు, అసంభవం, అసాధ్యం అన్నారు. ఇవాళ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిండు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీరు దాన్ని డెఫినెట్గా రైతులకు ఏదైనా నిజమైన రైతులకు కనుక జరగకపోతే రుణమాఫీ, ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉంటే ఇవాళ రిడ్రెసల్ గ్రీవెన్సెస్ అనేది పెట్టింది. ఇవాళ మీకు ఏదైనా సమస్య ఉంటే, ఇప్పుడు సాగర్ గారు ఉన్నారు పెద్దలు, లేకపోతే పావని గారే ఉన్నారు, మీరు ఇప్పుడే ఇదే మీ మైక్ టీవీ ద్వారా ఛాలెంజ్ చేసి చెప్తున్నాండి, మీకు ఎవరైనా రైతులకు ఇది జరగలేదు అంటే రుణమాఫీ మీరు తీసుకోండి, కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఆర్డీఓకి, మండల వ్యవసాయాధికారి దగ్గరికి చెప్పండి, 30 రోజుల సమస్యని పరిష్కరిస్తామండి. ఇది పరిష్కరించడానికి ఉన్నటువంటి ప్రభుత్వం నియంత్రణ వ్యవహరించదు. ఏదైనా జరుగుతే మీరు చెప్పండి, ఎవిడెన్స్ చూపెట్టండి, ఉట్టిగా వేగ్గా వాళ్ళకు జరగలేదు, వీళ్ళకి జరగలేదు, రైతు బంధు అట్లు ఇచ్చినాం అంటే ఎవరికి వచ్చింది గతంలో అట్లా అట్లు ఇవ్వమంటారా? అంత వేగ్గా ఎవరికి పడితే వాళ్ళకి రైతు బంధు ఇవ్వమంటారా? ఒక స్ట్రీమ్ లైన్ చేస్తే తప్పేందండి? మీరు ఆనాడు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఇవాళ 7 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ అప్పులు చేసిరు, అయినా కూడా ఈ ప్రభుత్వం వెనకపోలే. మేము ఆగస్టు అన్నాం, ఇవాళ జూలై 18 నిన్ననే చేసినాం. ఇవాళ రైతాంగం అంతా కూడా ఒక పండుగ వాతావరణం ఉంది, ఒక సంబరాలు చేసుకుంటారు. ఇవాళ 1 లక్ష వరకు చేసినాం, మంత్ ఎండ్ వరకు 1 లక్షన్నర. మేము ఏదైతే ఆనాడు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిండో ఆగస్టులోపు 2 లక్షలు చేస్తామని చెప్తున్నాం. ఆల్రెడీ 31 వేల కోట్ల రూపాయలు ఇవాళ దీనికి విడుదల చేయడం జరిగింది. మీరు చూడండి, ఈ దేశంలో ఏ రాష్ట్రం అయినా చేసిందండి? మీకు దమ్ముంటే చెప్పాలండి, మరి 10 ఏళ్ళ బీఆర్ఎస్ ఎందుకు చేయలేదండి? ఇన్ని మాట్లాడుతున్నారు కదా, మీరు ఎందుకు చేసి ఇవ్వలే? మీరే కదా రైతులకు బేడీలు వేసింది, మీరే కదా రైతులకు వ్యతిరేకంగా బీజేపీ తెచ్చిన నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది పార్లమెంట్లో, ఇదే బీఆర్ఎస్ నాయకులు కదా. ఇవాళ మీరు చెయ్యని పని మేము చేస్తున్నందుకు మీరు వెల్కమ్ చేయండి. ఇంకేదైనా ఇంకా తెలంగాణలో ఇంకా మంచి చేయాలంటే మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు అసెంబ్లీలోనే, మీరు రండి ప్రతిపక్ష నాయకుడు సలహాలు సూచనలు ఇవ్వండి అని. ఆ విధంగా ఉండాలి తప్ప ప్రతి దానికి ఏదో గుడ్డు మీద ఈకలేనట్టు విమర్శనం చేస్తే ఎవరు సహించరండి. ఇవాళ మీరు రైతుల కాడికి పోదాం, రైతులు ఎంత ఆనందం గురో చూద్దాం, ఇవాళ పొలాలకు వెళ్దాం, అక్కడ చూడండి రైతులతోటి. మీ లెక్క మీ లెక్క గతంలో ఏదో ఏ చేసిన దానికి చేయని దానికి అయిన దానికి పాల ప్యాకెట్లు తిరిగింది. మీరు ఇవాళ మీరు చేసింది కూడా చెప్పడం తప్పే ఉందండి. మీరు దాని మీద కూడా విమర్శ చేసినప్పుడు సద్విమర్శ ఉండాలి, దాన్ని ఒక ఒక పాజిటివ్ దుప్ప ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి. అంతే తప్ప మీ నాయకుడు కోసం మీ నాయకుడు ఇవాళ బీఆర్ఎస్ను పట్టించుకుంటలేరు కాబట్టి ఏదో ఒక విమర్శ చేయాలి.